ఈ ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో వీటిని ఈ బుక్ స్టాల్ వాళ్ళు అమ్ముకోవడానికి ఇది ఒక వ్యాపారం ఆ బుక్ స్టాల్ వాళ్ళు ఏదో ఒక వచనం తీసుకుంటారు బాగుందనుకోండి దాన్ని ఏం చేస్తారు ప్రింట్ చేసి మనకు అమ్మేస్తారు ఇలాంటివేనండి ఇవన్నీ అవే ప్రింట్ చేసి మనకు అమ్మేస్తారు ఈ ప్రింట్ చేసి మనకు అమ్మేస్తే మనం తీసేసుకుంటాం మనం తీసుకుని చక్కగా వీటిని మనం షేర్ చేసుకుంటూ ఉంటాం సో ఇందులో కొన్ని చూడండి యహోశివ మూడు ఏడు కూడా ఇచ్చేసారండి ఇది ఇంకా ఘోరం యహోశివ మూడు ఏడు ఏమన్నందు చూడండి అక్కడ యహోశువ మూడు ఏడు యహోశివ గ్రంథం మూడవ అధ్యాయము ఏడవచ్చహోశువతో ఇట్లనను ఇది ఎవరికి ఇది ఎస్ స్వర్ణలత ఎవరు స్వర్ణలత ఎవరు నువ్వ తల్లి స్వర్ణలత ఎవరమ్మా నువ్వేనా ఏ ఊరు తల్లి మీది ఏ ఊరేనా నీ వయసు ఎంతమ్మా పదహారా చదువుకుంటున్నావా వెరీ గుడ్ ఇప్పుడు ఈ చెల్లెమ్మకి స్వర్ణలత అనే చెల్లెమ్మకు వచ్చిందండి ఇది యహోశివ గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినవని చదవండి ఇది ఎవరిదో స్వర్ణలతో ఎవరిదో మీరు చదవండి ఒకసారి అప్పుడు యహోవా యహోశువతో ఇట్లనెను ఎవరితో అనిను యోశువతో ఇట్లనెను ఆ యహోశువతో ఇట్లనెను అప్పుడు యహోవ స్వర్ణలతతో ఇట్లనే నువ్వు అని లేదు కదా అక్కడ ఆ స్వర్ణలతతో ఇట్లనెను కాదు ఎవరితో నేను యహోశువతో ఇట్లన నువ్వు ఏమన నువ్వు నేను మోసేకు తోడేయుండినట్లు నీకునూ తోడేయుండు ఇస్రాయలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో ఆ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనో తీసుకున్నాడు ఈ ప్రింటింగ్ కొడు ఆ ముందున్నదంతా పక్కక పక్కకు లాగేశాడు అప్పుడు వాక్యాన్ని కట్ చేసి స్వర్ణలతను మోసం చేసాడు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఈ చెల్లెం ఏమనుకుంటుంది అంటే ఇది బైబిల్లో పెట్టేసుకుని ప్రభువా నూతన సంవత్సరంలో నాకు వాగ్దానం చేసావు నాకు ఏ నీకా నీకా యహోశివకా నీకా యహోశివకా యహోశివకి నీకు కాదు ఇది ఈ మోసం ఎవరు చేశారు ప్రింటింగ్ ప్రెస్ చూడు వాక్యాన్ని ఒక మొక్క తీశాడు మిగిలిన దాన్ని పక్కకు పక్కకు లేపేశాడు తనకు అనుకూలమైన మొక్క ఒక్కటే ఉంచుకున్నాడు నీకు అమ్మేశాడు ఇది నీది కాదు అది ఇస్రాయేలీలు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదు ఎందుకంటే మోసే ప్లేస్లోకి నువ్వు వచ్చావు ఇది ఒక పురుషుడైన నాయకుడైన యహోష చేయబడినటువంటి వాగ్దానం కాబట్టి ప్రియులారా ఇలాంటివి ఒకటి రెండు కాదండి ఇవి ఇదంతా మన అజ్ఞానం ప్రియులారా ఇదంతా మన అజ్ఞానం నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ ఒకసారి దయచేసి సత్యాన్ని తెలుసుకోమని మిమ్మల్ని నేను ప్రాధేయపడి ప్రతిమలాడు అడుగుతున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలా మనం తీసుకోవటం ఏవో తీసుకోవటం ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరం గొప్ప చేయ గొప్ప చేయబడకపోతే ఏమవుతావు గొప్ప చేయబడలేదు అనుకోండి ఏమనుకుంటుంది ఏమో దేవుడు అబద్ధికుడేమో నన్ను గొప్ప చేయలేదు అందుకే గొప్ప చేయడం అంటే అర్థం ఏంటి హెచ్చించటం ఇస్రాయేలీలు యహోశ ఏమయ్యాడు హెచ్చింపబడ్డాడు కాబట్టి ఇదంతా ఒక డ్రామా మీరు దయచేసి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి దయచేసి ఇలాంటి ఆలోచనల్లో మునిగిపోవద్దు అసలైన వాగ్దానాలను విడిచిపెట్టుకోవద్దు అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మనకున్న వాగ్దానాలు చాలా 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 విలువైనవి దేవుడు బైబిల్లో రెండు రకాల వాగ్దానాలు మనకు కనబడతాయి ఒకటి ప్రత్యేకంగా కొందరు వ్యక్తులకు చేసినవి రెండు అందరికీ కలిపి చేసినవి ప్రత్యేకంగా కొందరు వ్యక్తులకు చేసిన వాగ్దానాలు ఉన్నాయి అందరికీ కలిపి బల్క్గా చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ఇందులో ఈ రెండింటికి తేడా మనకు తెలియాలి తేడా తెలియకపోతే మనం ఇలాగే మొక్కలు తీసేసుకుని ఇవన్నీ నాకే ఇదంతా నాకే ఇదంతా నాకే అని అనుకుంటాం ప్రియులారా కాబట్టి ఇవన్నీ మనవి కాదండి ఇవన్నీ మనవి కాదు ఇందులో రాయబడిన మాటలన్నీ మనకు అన్నీ అప్లికబుల్ కాదు కొన్ని అప్లికబుల్ కొన్ని అందరికీ రాయబడినవి కొన్ని కొందరికి మాత్రమే చెప్పబడినవి కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఎవరికో ఒకరికి వచ్చింది నాగవల్లి అని మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఇది నాగవల్లి ఒక్కదానికే చెప్పింది కాదు ఇది సంఘం అంతటికీ చెప్పింది అర్థమవుతుందా ఇది నాగవల్లికి ఒక్కదానికే చెప్పిన మాట కాదు అయినా ఇది అసలు ఇది ఇది వాగ్దానం కాదు వాగ్దానం పొందుకోవటానికి మీరు ఎలా ఉండాలో చెప్పే వివరణ ఇది అర్థమవుతుందా దీన్ని వాగ్దానం అనరు దీన్ని ఏమంటారు అంటే వాగ్దానం మీరు దేవుడు చేసిన వాగ్దానం మీరు ఎలా పొందుకోవాలో అది పొందుకోవాలంటే మీరు ఎలా ఉండాలో చెబుతున్నటువంటి మాట ఒక హెచ్చరికగా దీన్ని భావించాలి ఏంట హెచ్చరిక మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును పత్రిక పది ముప్పై ఐదు ఇది ఎవరో ప్రత్యేకంగా నాగవల్లికి ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటి నాకు కావాలి మాట నీ పరిస్థితి ఏంటి నీకు కావాలి మనందరికీ క్రైస్తవ సంఘానికి అంతటికీ మాట అవసరం ఇదేదో నాగవల్లి సొత్తు కాదు ఇది ఇంతకీ ఎవరా నాగవల్లి నువ్వేమ్మ తల్లి ఇదేమి నీ సొత్తు కాదు నువ్వు దాచేసుకుని బైబిల్ పెట్టేసుకుని ఇదిగో నాకేదో బహుమానం వచ్చేద్దట ధైర్యంగా దేవుడు నన్ను అని అనవసరంగా నువ్వు మోసపోకూడదు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకోవాలో ఆలోచించండి రాత్రి ఈ విషయాలను మీరు ఎంత సీరియస్గా తీసుకోవాలో ఆలోచించండి మనం వాక్యాన్ని కలపకూడదు చెరపకూడదు అందులో ఒకటి తీసేయకూడదు ఒకటి కలిపేయకూడదు చాలా జాగ్రత్తగా విభజించుకోవాలి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇంతకీ ఈ వాగ్దానాలను గురించి మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు అసలు మనందరికీ చేయబడినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు ఏమున్నాయంటే సులుమునికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు అది ఎవరికి మాత్రం ప్రత్యేకమది చెప్పండి ఎవరికి మాత్రం ప్రత్యేకం సులుమోనుకు మాత్రం ప్రత్యేకం అలాగే యాక పత్రిక వచ్చేసరికి ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలను అన్నాడు అది ఎవరికి అది ఎవరికి ప్రత్యేకం అది అందరికీ చూసారా ఎవనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవాల అలాగనే అదేదో టెన్త్ క్లాస్దో లేకపోతే నైన్త్ క్లాస్ దో కాదు ఏ జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల లోక జ్ఞానమా దైవ జ్ఞానమా దైవ జ్ఞానం గురించి చెబుతున్నాడు ఆయన లోకజ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు దైవ జ్ఞానం గొప్పది అంటాడు దేవుడు లోక జ్ఞానం కంటే ఏ జ్ఞానం గొప్పది దైవ జ్ఞానం గొప్పది లోకజ్ఞానం అన్యులైనా నేర్పించగలరు కానీ దైవ జ్ఞానం దేవుడు మాత్రమే నేర్పించగలడు ఇప్పుడు మన చాలామంది లోక జ్ఞానం నేర్పించే టీచర్లు అన్యజనులే కదా కానీ వాళ్ళకి తెలియని జ్ఞానం ఏంటది లోక జ్ఞానాన్ని అన్యజనుడైనా నేర్పించగలడు కానీ దైవ జ్ఞానాన్ని ఎవరు నేర్పించాలి దేవుడు మాత్రమే నేర్పించాలి అందుకే ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా అనేలా నన్ను అడగవలను అనడంటే ఏ జ్ఞానం అది లోక జ్ఞానమా దైవ జ్ఞానమా దైవ జ్ఞానము ఇప్పుడు సొలుమోనుకు వాగ్దానం చేశాడు అది అతనికి ప్రత్యేకం కానీ యాకూబు పత్రికలోకి వచ్చాక చేస్తున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో చేస్తున్నటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో అది అందరికీ చెందినది ఒకడు రాసేసుకుని ఈ సంవత్సరం ఇది నాది అని తీసేసుకోవటానికి కుదరదు ఇది యూనివర్సల్గా అందరికీ సంఘమంతటికీ చేయబడుతున్నటువంటి వాగ్దానం అసలు వీటన్నిటికంటే మూలమైన వాగ్దానం ఒకటి ఉంది ప్రియులరా మనం దాన్ని మరిచిపోతున్నాం అసలు ఆ మూలమైన వాగ్దానాలు ఏంటో దేవుడు మనకు చేసినటువంటి ఆ వాగ్దానం ఎంత గొప్పదో ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా దేవుడు కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక పద్దెనిమిది నుంచి చూద్దాం ప్రియులరా కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి జాగ్రత్తగా చూడాలి ఏమనుంది అక్కడ దేవుడు నమ్మదగినవాడు గనుక దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము మేము మీకు చెప్పిన వాక్యము వాక్యం అంటే దేవుని మాట అవునని చెప్పి కాదనునట్టుగా ఉండేది కాదు వాక్యం ఎలాంటిదట అవును అని చెప్పి కాదనేట్టుగా ఉండేది కాదట మనిషి అలాంటి వాడు అవును అంటాడు కానీ అక్కడికి వెళ్ళాక ఏం ఉండదు ఏం ఉండదు అంటే చెప్పింది అవును కానీ అక్కడ మాత్రం అంతా కాదనే అన్న నాకు ఒక వంద రూపాయలు కావాలి ఎందుకు గంట గంటలో ఇచ్చేస్తాను అన్నాడు గంటలో రైచ్చేస్తాను అన్నాడు వంద కావాలంటే సరే గంట తర్వాత వెళ్ళాం మనిషికి కనబడలేదు అంటే ఇప్పుడు అర్థం ఏంటి అవునని కాదనున్నట్టుగా ఉన్నవాడు మరి దేవుని దేవుని వాక్యం అలాంటిదా దేవుని వాక్యం అలాంటిదా కాదు కాదు దేవుని వాక్యం అవునంటే అవును కాదంటే కాదు మనిషి దగ్గర అలా కాదు అవునంటే కాదు కాదంటే కాదు